ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి శిల్ప, నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు మంచిదానవని నాకు తెలుసు శిల్ప. నువ్వు తప్పకుండా నా మాట విని వెళ్ళిపోదాం అంటావు. నా టెన్షన్ నీకు ఎలా అర్థమైందా నాయనా? నీకు దేవుడు బాడీ పెద్దది పెట్టి బ్రెయిన్ మాత్రం చిన్నది పెట్టాడు. సరేలే, నువ్వు ఇలా ముద్దు రాత చెప్పలా ఉండడమే మాకు కూడా కావాల్సింది. సుందరం, నీకు రాత్రి పరిస్థితి అంతా వివరంగా చెప్పాను. ఇప్పటికిప్పుడు మనం ఇలా దొంగతనంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటో కూడా నీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను. నువ్వు మంచివాడివి కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు మంచి వాళ్ళలాగే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ అసలు ఆలోచన వేరు, అది నాకు తెలుసు. అందుకే ఈ పెళ్లికి నేను తొందరపడుతున్నాను. అర్థం చేసుకోండి. చూడండి, మీ ఇంట్లో మన పెళ్లికి ఎంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారో నాకు తెలుసు. అందరి మధ్యలో కూర్చుని వైభవంగా పెళ్లి చేసుకోవాలని నాకు ఉంది. కానీ దాంతోపాటు ఎప్పుడు ఎవరు ఎలా అడ్డుపడతారోనని టెన్షన్గా కూడా ఉంది. నాకు ఈ ఆర్భాటాలు వేడుకల కన్నా మీరు ముఖ్యం. నాకెవరూ లేకపోయినా పర్వాలేదు, బ్యాండ్ మేళాలు సంగీతులు లేకపోయినా పర్వాలేదు, నా పక్కన నువ్వుంటే చాలు. నువ్వు చెప్తుంటే అంత కరెక్ట్గానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అమ్మ లేకుండా పెళ్లి చేసుకోవాలంటేనే మనసంతా ఏదోలా అయిపోతుంది శిల్ప. ప్లీజ్ అర్థం చేసుకో. వీడొకడు అడ్డగాడిదకి వచ్చినట్లు ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఈ పెళ్లి చేసుకున్నంత మాసరాన మనం అసలు పెళ్ళేమీ ఆపం కదా. నువ్వు కట్టిన తాళిని ఎవ్వరికీ కనపడకుండా జాగ్రత్తగా దాచుకుంటాను.